for Bindaas Entertainment, subscribe to What the Fun. हेलो हाय अंडी अंत ओकेना बाने उन्नारा अदेंटी कॉल जे सडन गा अला अडिगाव आई फील दैट यू आर नॉट फाइन अनी अलाइम लेदु आई एम फाइन ओके कूल बाय हेलो हेलो हां चेप्पंडी ईवनिंग कासे त्वरगा वस्तावा नन्नु टेंपल की तीसुकेल्तावा श्यूर 5:30 कल्ला मीरु किंदकि दिगंडि मी हीरो रेडीगा उंटाडु अदे టైం కి మీ దగ్గర ఉంటా అంటున్నా హా ఓకే నోటి దూల థ్యాంక్ యూ సిద్ధు ఎందుకు నీ వల్ల నాకు నేనే కొత్త కనిపిస్తున్నా మా నాన్న వల్ల నవ్వడం మర్చిపోయిన నేను ఇన్నాళ్ళకి ఇలా నవ్వుతున్నానంటే దానికి కారణం నువ్వే ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ నాన్నగారు మీతో సరిగా ఉండరా ఏ అమ్మాయికైనా నాన్నే హీరో ఆ హీరో ప్రపంచం తనే అవ్వాలనుకుంటుంది కానీ నా లైఫ్లో మా నాన్నే విలన్ ఆయనకు డబ్బే అన్ని ఆ డబ్బు మాయలో పడి కట్టుకున్న భార్యని కన్న కూతుర్ని కూడా పట్టించుకునే టైం ఉండదని మా నాన్నని చూశాకే అర్థమైంది అలాని పూర్తిగా పట్టించుకోవడానికి కాదు తను సంపాదించిందంతా నాకే అని అంటాడు నిన్ను అడగకుండానే నా కోసం ఏవేవో తెచ్చిపెడతాడు కానీ వాటి కోసం స్పెండ్ చేసే టైంలో కాసేపైనా నాతో స్పెండ్ చేయొచ్చుగా అంటే మాట్లాడడానికే టైం లేదంటాడు ఇన్నేళ్లలో మా నాన్నతో ఒక్క స్వీట్ మెమరీ కూడా లేదంటే నమ్ముతావా సిద్ధు ఆయన మీద నాకున్న ప్రేమను చూపించడానికి ఒక్కరోజైనా టైం ఇస్తాడేమో అని ఎదురు చూసి చూసి అలసిపోయాను మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఏడుస్తుంటే నా దగ్గరికి వచ్చాడు
ఆయన దగ్గరికి రావాలనుకుంటే నేను ఇలా లైఫ్ లాంగ్ ఏడుస్తూనే ఉండాలేమో అన్న భయంతో నేనే వద్దనుకున్నా. అందుకే మేము దగ్గరగానే ఉంటున్నా మా మధ్య దూరం పెరిగిపోయింది. జన్మనిచ్చాడు, తండ్రయ్యాడు, కానీ నాకు కావలసిన ప్రేమనిచ్చి నాన్నవ్వలేకపోయాడు. ఆయన లాగేసుకున్న నా నవ్వుని, నా సంతోషాన్ని మళ్ళీ నా లైఫ్లోకి నువ్వే తెచ్చావు సిద్ధు. థ్యాంక్ యూ. ఈ హ్యాపీ మూడ్లో నీకు విషయం చెప్పాలనుకుంటున్నా సిద్ధు, కానీ నువ్వు దీన్ని ఎలా తీసుకుంటావోనని చిన్న భయం. ఒక్క నిమిషం. సరే పద, మనం త్వరగా వెళ్ళాలి, మనం తర్వాత మాట్లాడదాం. ఏమైంది? మహి మెసేజ్ చేసింది, ఆకాశవాణి దొరికిందంట, మనం త్వరగా వెళ్దాం పద. ఏది, ఎక్కడే ఆకాశవాణి దొరికిందా? నువ్వు పాపతో డ్యూయెట్ వేసుకుని వచ్చేదాకుంటుందా ఏంటి, వెళ్ళిపోయింది ఎప్పుడు? ఏయ్, నేను పడే టెన్షన్ ఏంటి, నువ్వు చెప్పే ఆన్సర్ ఏంటి, పట్టుకోలేదా నువ్వు తన్ని? కంగారు పడకురా, ఫ్లాట్ కీస్ లేవని కాల్ చేస్తే నువ్వు రావని ఏదో చిన్న ట్విస్ట్ ఇచ్చా చూడు, 5 మినిట్స్లో వచ్చేసావు. అమ్మయ్యా బతికిపోయా. నీ పక్క బుడంకాయ, ఇలాంటి విషయాలను జోక్ చేసేది. ఓకే సిద్ధు, మనం మళ్ళీ కలుద్దాం. బాయ్. వసే, నీ లైఫ్లో నువ్వు చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇదొక్కటేనే. కరెక్ట్ టైంకి భలే మెసేజ్ చేసావే, సూపరే నువ్వు. సరే పద పైకి. ఇంతసేపు తిట్టి ఇప్పుడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, మొత్తానికి దొబ్బిందా ఏంది వీడికి? లహరి హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ ఫాదర్తో ఉన్న ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలి, కానీ వాళ్ళ ఫాదర్ ఎక్కడుంటారో ఎలా తెలిసేది? కోటీని అడిగితే. కమాన్ మై లవర్ బాయ్, ఏంటి లాంగ్ డ్రైవ్లు, సాంగులు, లహరితో బాగా కనెక్ట్ అయినట్టున్నావు? నెక్స్ట్ ఏంటి, లేచిపోవటమేనా? చిచ్చి, లేచిపోవడం ఏంటండి, అది అస్సలు జరగదు, నెవర్. నేను నమ్మే ఒక విషయం చెప్తాను వినండి, మనల్ని ఒకరు లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేస్తున్నారంటేనే మనతో వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటుందని. అండ్ ఇప్పుడు వరకు వాళ్ళకున్న ఇష్టాలు, రిలేషన్స్ కూడా మన లైఫ్లోకి వచ్చాక కూడా అలానే కంటిన్యూ అవుతాయని నమ్మి రావాలండి. అంతేగాని ఎక్కడికో వెళ్ళిపోయి ఒంటరి పక్షులాగా బతకడం నా వల్ల కాదండి, అసలు కాదు. నీ ఓవరాక్షన్ చూసి భయపడ్డానయ్యా. ఏం చేసావు కానీ చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. నాతో ఉంటే ఎవరైనా అంతే అండి, హ్యాపీగానే ఉంటారు. మర్చిపోయాను, అసలు నేనే మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, ఈలోపు మీరే వచ్చారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, కాదు లేదు అనుకుండా ఆన్సర్ చెప్పాలి. నేను నో చెప్పే అంత పెద్ద విషయమా, ఏంటది? లహరికి వాళ్ళ నాన్నకి ఏమైనా గొడవలు అయ్యాయా? ఇప్పుడు అవన్నీ ఎందుకయ్యా? ఇవేనండి నేను వద్దన్నాను, చెప్పండి అడిగిన దానికి. సరే ఇంకొంచెం క్లారిటీగా చెప్తాను వినండి. మన లహరినే నాకు ఫోన్ చేసి ఏడిపించే ఆకాశవాణి, కానీ ఈ విషయం నాకు తెలుసని తనకు తెలీదు, మీరు ఎక్కడైనా వాగారు. కాకపోతే ఇందాకే తన మనసులో ఉన్న బాధకి వాళ్ళ నాన్నే కారణం అని చెప్పింది, అండ్ ఇప్పుడిప్పుడే నా వల్ల హ్యాపీగా ఉంటున్నానని కూడా చెప్పింది. అందుకే తన మనసులో మాట చెప్పబోతున్నా కానీ అది చెప్పనీయకుండా ఆపేశాను. అదేంటయ్యా, ఇన్నాళ్ళు నువ్వు ప్రేమించిన అమ్మాయి తీరా ఎస్ చెప్పే టైంకి నువ్వు బ్రేక్ ఇవ్వటం ఏంటి? కోటి గారు, ఒక అమ్మాయిని ప్రేమించడం అంటే జస్ట్ మనం సొంతం చేసుకోవటం కాదండి. తను మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉందా లేదా ఏదైనా బాధను మోస్తుందని తెలుసుకొని ఆ బాధను దూరం చేసేసి పూర్తిగా హ్యాపీగా ఉన్నప్పుడు కదండి చెప్పాలి మనతో లైఫ్ ఎలా ఉండబోతుందని. కోటిగారు, యా కోటిగారు, నేను చెప్పింది నిజమా కాదా? ఆ మ్యాటర్ తర్వాత కానీ తనకి ఇష్టమైన ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంది, ఆ ప్రాబ్లం ఏంటో కనుక్కొని దాని సొల్యూషన్ ఆలోచించు ముందు. ఏదో సమస్య తెలీదు, మోస్ట్ టాలెంటెడ్ అండ్ డెడికేటెడ్ పర్సన్, అలాంటిది ఆల్ ఆఫ్ షడన్ ఇంట్లో కూర్చుందంటే ఏదో పెద్ద సమస్య వచ్చుండాలి. ముందు దాని గురించి ఆలోచించు, తర్వాత వాళ్ళ నాన్న గురించి ఆలోచిద్దు కానీ, ఓకేనా? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటో తెలీదయ్యా, బహుశా వాళ్ళ మేనేజర్ కారణమని విన్నాను. మేనేజరా?
వాడి పేరేంటి? వాడి పేరేదో చెప్పింది. ఆ, రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మ? ఈ పేరు ఎక్కడ విన్నట్టుందే. లహరీ అమెజాన్లో కానీ ఏం పనిచేయలేదు కదా. అమెజాన్లోనే పనిచేసిందయ్యా. ఆ రావణ బ్రహ్మగాడు మా మేనేజర్ అండి. అవునా? అలా అయితే నువ్వు తన పొజిషన్లోనే వచ్చినట్టున్నావు. మేబీ. నాకు అర్థమైంది. ఆడి దగ్గర ఇలాంటి ఎక్స్ట్రాలు ఉన్నాయని నేను కూడా విన్నాను. ఆ రావణ బ్రహ్మగాడి బ్రహ్మాండం బద్దలైపోయేలాగా నేను చూసుకుంటాను కదా. నేను మళ్ళీ కలుస్తాను. ఏంట్రా, ఎవరు కిడ్నాప్ చేసుకుని వచ్చారు? దొంగ దొంగ అంటే నమ్మలేదు, ఇప్పుడు కిడ్నాప్ కూడా చేస్తున్నారు. బొంద నీ బొంద, మీ ఇద్దరికి నేను ఇంకేం చేసినా అదేనా? మ్యాటర్ తర్వాత చెప్తాను, నువ్వు అర్జెంటుగా కుర్చీ తీసుకురా. వీడే లహరిని టార్చర్ చేసిన మేనేజర్. వీడి వల్ల లహరి జాబ్ మానేసింది. వీడా అయినా నువ్వెందుకు చిన్నగా మాట్లాడుతున్నావు? నా వాయిస్ ఉంటే గుర్తుపట్టేస్తాడు కదా, అందుకే స్లోగా మాట్లాడుతున్నాను. కిడ్నాప్ ట్రిక్స్ ఇవన్నీ. మరి ఇందాక గాడిదలా వచ్చావు, అప్పుడేంటి? ఇందాకంటే ఆవేశంలో ఉన్నాను, ఆ మాత్రం అర్థం చేసుకోలేడు. ఏంటి అర్థం చేసుకుంటాడా? నువ్వు యదో సోదం తాపి అర్జెంటుగా లహరికి కాల్ చేయి, వెళ్ళు, కట్టి పెట్టుకో. హలో, రావణ, ఈ దరిద్రుడు ఏంటి నా ఫ్లాట్లో? అరవకు లహరి, వాడికి తెలియదు మనం ఎవరో. నేనెందుకు భయపడాలి? వాడి కింద నేను పనిచేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అయినా వీడేంటి ఇక్కడ? ఎవరు తీసుకొచ్చారు? మేమే. ఎందుకు? అదే, వాడు నేను టార్చర్ చేసాడంట కదా, మహీన్ కూడా ఆఫీస్లో ఇబ్బంది పెడుతున్నాడు, అందుకే రివెంజ్ ప్లాన్ చేసాం. ఓ, అందుకనేనా అర్జెంట్గా రమ్మన్నారు? ఇవాళ వీడికి ఇచ్చే కోటింగ్కి ఇంకసారి ఎవరినైనా ఏడిపించాలంటే తడుచుకోవాలి వీడికి. సైలెంట్కి వెళ్ళి రెండు దెబ్బలు ఇస్తే రివెంజ్ తీర్చుకొని పంపించేద్దాం. సైలెంట్గా ఏంటి? కొట్టించుకునేవాడికి కొట్టేవాడెవడో తెలియకుంటే భయం ఎలా పడతాడు చెప్పు. ముందు కళ్ళ గంతలిప్పండి. కళ్ళకు గంతలిప్పేస్తారా? వాడికి నేను కనిపించలేదు కదా అని చెప్పి ఇంతసేపు రెచ్చిపోయానే. సిద్ధు, ఇదంతా మీ ప్లానా? గుర్తుపెట్టేశాడు. యువర్ కెరియర్ ఎవరు అనుకుంటున్నా నన్ను? ఎత్తవ్వా. ఏంట్రా స్క్రూ స్క్రూ అంటున్నావు? స్క్రూ డ్రైవర్ తీసుకురావే, దించేద్దాం. తెస్తా స్క్రూ డ్రైవరా? ఫస్ట్ ఫేస్ మీద దింపు, వీడికి బాగా గుర్తుండాలి. చంపేస్తారేంటి వాడిని? చంపాలా నరకాలా? విని పాట్ పాట్గా కొచ్చేద్దాం. ఈ ఐడియా బాగుంది, నువ్వు కూస్తూ ఉండు, నీ స్పెషల్ ఎఫెక్ట్స్ కారం జరుగుతుంది. ఏ, ఎవరే మీరంతా? వాడిని రెండు దెబ్బలేసి పంపేస్తారనుకుంటే చంపేసేలా ఉన్నారే వాడిని. నీ అమ్మ వాడిని మర్డర్ చేస్తే ఎవరు వెళ్తారు జైలుకి? నేను వెళ్తానా? వెళ్ళు. హలో, ఎవరు చెప్పారో గానీ కరెక్ట్ టైంకి తీసుకొచ్చావు వీడిని. నీకంత భయం వేస్తే నువ్వు పక్కెళ్ళమ్మా. అమ్మాయిలు టార్చర్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం చూడు. ఇంకొకసారి నా మీద చేయబడిందా బాగా చెప్తున్నాను. చిచ్చి, నేను నిన్ను ముట్టుకోను. అయినా తప్పు నీది కాదు, నీ పేరులోనే ఉంది రావణ. ఈ పేరులోనే తెలుస్తుంది నువ్వెంత రాక్షసుడువో. ఈ సోదంతా ఎందుకు? బాడీలో కరెంట్ ఎక్కిద్దాం. అదేమైనా సెలైన్ అనుకుంటున్నావు ఎక్కిస్తే బలం రావడానికి? కరెంటు పోతాం. ఊర్లేస్తుంది ఏంట్రా? మేనేజర్ అయితే హెరాస్ చేయొచ్చని రాజ్యాంగంలో రాసిందా? ఆగవే బాబు లహరి, ఆయన వాడు కూర్చోబెట్టి క్లాసులు తీసుకోవడం మనం ఏం టీచర్లమా? తర్వాత ఏం చేయాలో చెప్పు. వాడి ఫోన్ తీసుకో. నా ఫోన్ ఏంది మీకు? నో నో నో, వద్దని చెప్తున్నా. ఇప్పుడు నా ఫోన్ ఏంది తీసుకున్నారు మీరు? వీడి దగ్గర డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయి, అందుకే ఆఫీస్కి వచ్చిన ప్రతి అమ్మాయిని కాస్ట్లీ రిసార్ట్లకు తీసుకెళ్తా అని టార్చర్ పెడతా ఉంటాడు. వీడిని ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టాలి. ఆ ఫోన్ ఇటి, ఫోన్ పే పిన్ చెప్పరా. నేను చెప్పను. మహి, చెప్పట్లేదు చూసుకో. నీకుందిరా చెప్పు, చెప్తావా లేదా? నేను చెప్పను. ఇప్పుడు చెప్పు, చెప్తావా లేదా? పెట్టేస్తా చెప్పరా. 1 2 3 4 1 2 3 4. జాను, ఒక 4 ట్రస్ట్ల పేర్లు, వాళ్ళ నంబర్లు చెప్పు.
ఇంటర్వ్యూలో తీరా లేదు అవికి. హే, టార్చర్ వరకు ఓకేనే, కాకపోతే నీ కోపం చూస్తే చంపేసేలా ఉన్నా. ఏంటి సంగతి? జాబ్లో జాయిన్ అయిన కాడి నుంచి ఒక్కటే టార్చర్, అందుకే ఈ టార్చర్. అకౌంట్ అంతా ఖాళీ అయిపోయింది. కానీ వీడిని ఇలాగే వదిలేస్తే అమ్మాయిలందరిని ఇలానే టార్చర్ చేస్తాడు ఆఫీస్లో. వీడికి జాబ్ లేకుండా చేద్దాం. దానిలోంచి ఒక రెసిగ్నేషన్ మెయిల్ పెట్టు హెచ్ఆర్కి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆ మెయిల్ చదివితే వీడికి 10 ఇయర్స్ బ్లాక్ లిస్ట్లో పెట్టేసేయాలి, జాబే రావద్దు వీడికి. ప్లీజ్. అది నాకు వదిలే, నా క్రియేటివిటీ చూపిస్తా. ఏ చాలే, ఇంతసేపు వాడిని చావగొట్టుకుండానే చంపారు, పాపం వాడికి కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా. అది కాదు సిద్ధు, నీకు తెలీదు ఎంతో ప్యాషన్తో నచ్చిన జాబ్లో చేరాను, కానీ మేనేజ్మెంట్ వీడి మాటే వింటుందని అందరినీ ఫుల్ టార్చర్ పెడతా ఉంటాడు. సర్లే అని రిజైన్ చేస్తే బ్యాడ్ కనెక్ట్ ఇచ్చాడు కదవ్వా. ఎంత పవర్ ఉంటే మాత్రం ఇలా చేస్తారా? అవును, బట్ ఇప్పటికే చాలా టార్చర్ చేశాం కదా, మళ్ళీ ఎక్స్ట్రా చేస్తే అప్పుడు మళ్ళీ చూసుకుందాం. లహరి, మహి, ఐఎమ్ రియల్లీ సారీ. నేను మీకు ఎంత టార్చర్ చూపించుండకపోతే మీరు నన్ను ఎంత టార్చర్ చేస్తారు? నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మరి ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు. ఛాన్సా? ఏం ఛాన్స్? ఇదేమైనా సినిమా ఆడిషన్సా ఛాన్స్ ఇవ్వడానికి? చూడు రావణ, ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా ఉండాలంటే చాలా సిచ్యువేషన్స్ దాటుకొని రావాల్సి వస్తుంది. అన్ని సిచ్యువేషన్స్ దాటుకొని ఒక జాబ్ సంపాదించి అక్కడ నీలాంటోడు ఒకడు ఉన్నాడని తెలిసి వాడిని ఎలా ఫేస్ చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు అమ్మాయిలు. నాకు జాబ్ అంతా అవసరం లేదు కాబట్టి నేను మానేశా, కానీ అలా మానేయలేక నువ్వు పెట్టే టార్చర్ భరిస్తూ అది బయటికి చెప్పుకోలేక చాలామంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు నీ వల్ల. ఇది నీకు అర్థం కావాలనే ఇదంతా చేశాం. ఇప్పటికీ నువ్వు మారకపోతే ఇదే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుద్ది. వదిలేండి. త్వరగా లాగించే. నా మిస్టేక్స్ అన్ని మన్నించినందుకు చాలా థ్యాంక్స్. మరి ఆ అమ్మాయి పట్ల ఇలా బిహేవ్ చేయను, సారీ. బతికిపోయాడు అదవా, వీళ్ళు మామూలు ఆడవాళ్ళు కాదు, చాలా డేంజర్ వెళ్తావు. చాలా డేంజర్గా ఉన్నారు మీ ముగ్గురు, కానీ ఏదేమైనా వాడిని కొట్టకుండా మాటలతో భలే భయపెట్టారు, గ్రేట్. చుక్కలు చూపించారు వాడికి. మహి, ఏదైనా తిండాక చేద్దాం పదా. పదా, కొంచెం త్వరగా తీసుకురండి, ఆకలేస్తుంది. సర్లే, థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు. అసలు జాబ్ మానేసినా కానీ ఏదో లోటు ఉండిపోయింది, చాలా డిస్టర్బ్గా అనిపించేది, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇలాంటి నాకు చాలా ఈజీ అండి, చాలా చేశాను ఇలాంటివి ఇంతకు ముందు కూడా. అవును సిద్ధు, నీకంత సీన్ లేదు కదా, కిడ్నాప్ ఎలా చేసావు? అంటే రాత్రి వాడు బాగా తాగి పడిపోయాడు, పొద్దున మేము కట్లు కట్టి తీసుకొచ్చేసాం. కానీ చాలా కష్టపడ్డామండి. సరే గాని నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అది ఒక నిమిషం, ఎవరు వచ్చినట్టున్నారు. ఓకే ఓకే. టు మై స్వీట్ హార్ట్ లహరి, ఐ లవ్ యూ. ఓ, ఇది మీకే వచ్చినట్టుందండి, మీ లవర్ రాసినట్టున్నాడు, చదువుకోండి. లవరా? డియర్ లహరి, లాస్ట్ 1 ఇయర్గా నిన్ను ఫాలో అవుతున్నా. నువ్వు జాబ్లో జాయిన్ అయిన ఫస్ట్ డే నీకు ఒకటి ప్రపోజ్ చేస్తే ఎందుకు ప్రపోజ్ చేశానా అని వాడు పారిపోయేలా చేసిన రోజు నుంచి ఈరోజు మేనేజర్కి వార్నింగ్ ఇచ్చే వరకు అన్నీ చూస్తున్నా. నువ్వంటే చాలా ఇష్టం, కానీ దగ్గర రావడానికి ధైర్యం సరిపోవట్లేదు. అండ్ నేను నీ అంత అందంగా కూడా ఉండను, అందుకే అక్షరాలని నీ అంత అందంగా రాసి నా భావం అర్థమయ్యేలా మీకే లెటర్ రాసి పంపాను. నెక్స్ట్ లెటర్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అప్పటిదాకా ఐ లవ్ యూ. 100 హగ్గులు 200 ముద్దులతో ఇట్లు ఆకాశ రామన్న. వీడెవడో నాకు నిజంగా తెలియదు సిద్ధు, 1 ఇయర్ నుంచి ఫాలోయింగ్ అంట, కానీ అన్ని ఇన్సిడెంట్స్ మాత్రం కరెక్ట్గా చెప్పాడు. ఆకాశవాణి ఏంటి ఇప్పుడు కాల్ చేస్తుంది, గుర్తొచ్చుంటాను. సరే, మీరు మీ లవర్ ఫీలింగ్స్ ఎంజాయ్ చేయండి, నేను ఫోన్ మాట్లాడుకుంటాను. దీనికి మధ్య నేను తగ్గ గుర్తొచ్చేస్తాను. నేను ఇక్కడ ఉన్నాగా ఆకాశవాణి ఎవరు? అసలు ఈ ఆకాశ రామన్న గాడెవడు? ఏంటో ఏమో. అసలు నేను రెడీ, నువ్వు ఎప్పుడంటే అప్పుడు కలుద్దాం.
చచ్చి నువ్వు అలా మాట్లాడుకున్న అసలు సిగ్గు ఎక్కువ తెలుసు కదా. ఎవరు ఫోన్లో? తెగ స్నేక్ డాన్సులు వేస్తున్నాడు. ఇంకెవరు? మనోడి లవ్. మీకు తెలుసుగా మిస్ ఆకాశవాణి తనే. ఆకాశవాణి? మిస్ ఆకాశవాణి, మనోడి లవ్ ఇద్దరు ఒకటే అంట. పాప ఓపెన్ అయిపోయింది, బాబు కనెక్ట్ అయిపోయాడు. ఇద్దరు రాత్రి నుంచి వెకిల్ చేష్టలు చూడలేక చచ్చిపోతున్నా. వామ్ము, ఇదేంటో తెలుసుకోకపోతే కుంపలు అంటుకుంటాయి. ఏయ్ బంగారం, ఒక్క నిమిషం లైన్లో ఉండు. మీకు మళ్ళీ లెటర్ వచ్చింది. చిచ్చి. చిచ్చినా? నేను ఫస్ట్లో నా బంగారాన్ని చిచ్చి అనే అన్నాను. ఇప్పుడు కనెక్ట్ అయిపోలే ఆకాశవాణికి. మీరు కూడా ఆకాశరామానికి కనెక్ట్ అయిపోతారు. ఫీలింగ్స్ చదువుకోండి. నువ్వు చెప్పు బంగారం. తన మా వండర్ గారు అమ్మాయిలే, నువ్వు చెప్పు. ఏంటి తొక్కల సీక్రెట్ మీటింగ్స్? ఇప్పుడు నేను అడిగే సింపుల్ సింపుల్ క్వశ్చన్స్కి సింపుల్గా ఆన్సర్ చెప్తే కూల్గా ఇక్కడి నుంచి సూపర్ హీరోస్లా వెళ్ళిపోవచ్చు. లేదంటే మాత్రం సిచ్యువేషన్ చాలా వైల్డ్గా ఉంటుంది. వద్దు, పాయింట్కి వస్తాను. లహరి వాళ్ళ ఫాదర్కి ఎందుకు దూరంగా ఉంటుందో తెలుసుకున్నాను, కానీ వాళ్ళ ఫాదర్ ఎవరు, ఎక్కడుంటారో తెలియాలి. నీ బుర్రలో మట్టి కూడా లేదని తెలిసిందిరా. అసలు ఈ బుర్రతో ఇంజనీరింగ్ ఎలా చేసావురా? నీకు అమెజాన్లో జాబ్ ఎలా వచ్చింది? యదవ విజ్ఞాన ప్రదర్శనలు వద్దు, నేను అడిగిన చెప్పు. నేను చెప్పను. నేను జస్ట్ నీకు మ్యాటర్ అర్థమయ్యేలా క్లూస్ ఒక్కటే ఇస్తా. ఏదో ఒకటి చెప్పు తల్లి. మీరు వచ్చి 2 మంత్స్ అవుతుంది కదా, అయితే కోటిని డెఫినెట్లీ కలిసి మందైతే కొట్టుంటాం. ఎందుకు తాగలే? గేదెలు కుడిచి తాగినట్టు తాగి పందుల్లాగా దొర్లితే వాళ్ళకేం గుర్తుంటుంది? దొర్లే ఉంటాం. ఒకసారి ఆ సీన్ రివైండ్ చేసుకో. వాడి ముఖం గుర్తుంటుంది, నేను చెప్తా. ఈ సోతి లాగలు ఎందుకు గాని? కోటి 4 పెగ్గులేసిన తర్వాత స్టోరీ స్టార్ట్ చేస్తాడు, అది పెట్టు చాలు. రే సిద్ధు, ఇది విషంరా, నువ్వు తాగద్దు. తాగుతూ తాగొద్దు అంటాడేంటి? రే, ఈ విషాన్ని పూర్తిగా తాగటం మానేస్తానని నాకు మాట ఇవ్వరా? మాస్టర్ బాయిక్కేసినట్టుంది ఫుల్గా. ఇప్పుడు దాకా మీరు తాగింది ఏంటి అమృతం? నాకు తెలుసురా ఇది విషమని, కానీ నువ్వు తాగద్దంతే తాగద్దు. ఏంటి కోటి చిన్నపిల్లల్లాగా నీ గోల? ఎక్కువైతే సపోర్ట్ చేయకుండా పనుకో. ఏహే, మీకు అర్థం కావట్లా. నేనంటే క్షమించడానికి తప్పు చేశా కాబట్టి ఈ విషయానికి బానిసయ్యానురా. కనీసం ఇది లేకపోతే నిద్ర కూడా పట్టని స్థితికి వచ్చాను. కానీ నువ్వు మంచోడివిరా. వీడా, నువ్వు తాగద్దురా, నువ్వు దీనికి అలవాటు అవ్వద్దు, నువ్వు తాగద్దురా. ఏమైంది కోటి, ఇప్పుడు ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ప్రశాంతంగా తాగు. ఇన్నాళ్ళు మీకు తెలియని విషయం ఏంటంటే, మళ్ళీ స్టార్ట్ చేశాడు, నాకు కూతురుంది. వాట్? కూతురుందా? కూతురుందా? ఎప్పుడు కనబడలేదు. ఉంది, కానీ నాతో ఉండదు. నాకు నా కూతురంటే ప్రాణం. నేను బతికేది సంపాదించిందంతా నా కూతురు కోసమే, కానీ నా కూతురికి నేనంటే కోపం, అసహ్యం. చివరికి నా మొహం చూడటానికి కూడా ఇష్టపడదు. అందుకే
దగ్గరగా ఉన్నా కలవలేనంత దూరంగా ఉన్నా. మరి అంతా సహించుకునేలా ఏం చేసావు కోటి? ఏముంటుంది, ఇలానే ఓ రోజు తాగి వాళ్ళ అమ్మని కొట్టేసింటాడు, కూతురు చూసి దూరం అయి ఉంటుంది, అంతకన్నా ఏముంటది? ఇది విషం, ఈ విషానికి నేను బానిస అయ్యాను. నా కూతురు నాకు దూరమైందనే బాధ తట్టుకోలేక ఈ విషయానికి దగ్గరయ్యా. సరే, నా బాధ ఏంటో ఇవాళ మీతో చెప్తాను, మీరే న్యాయం చెప్పండి. చెప్పుకోటి. మాది కుమ్మడి కుటుంబం, ఏవో గొడవల వల్ల విడిపోయాం. అయిన వాళ్ళే మోసం చేస్తే కట్టుబట్టలతో బయటకు వచ్చాం. ఎటు వెళ్లాలో తెలియక దిక్కు తోచని స్థితిలో విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. అప్పుడు నా కూతురికి 7.5 వయసు ఉంటుందేమో, తన ఆకలి కూడా తీర్చలేని స్థితి నాది. బహుశా అది తనకు అర్థమైనట్టుంది. అక్కడ ప్లాట్ఫామ్ మీద ఏదో తింటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కూతురు చెయ్యి చాచి దేహి అని అర్థిస్తుంటే అది చూసి నేను తట్టుకోలేకపోయాను. ఒక తండ్రిగా ఆ క్షణమే చచ్చిపోయాననిపించింది. ఏ తండ్రికి అలాంటి కష్టం రాకూడదు. అప్పుడే డిసైడ్ అయ్యా, నా కూతురు ఎవరి దగ్గర ఎక్కడ ఎప్పుడూ చేయిచాచకూడదని. కష్టపడ్డానురా, రాత్రి మగళ్ళు కష్టపడ్డా. నా కూతురు ఎదిగే కొద్దీ తనకు అవసరమైనవన్నీ తన కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేశాను. మల్టీ మిలియనర్ని కాదు కానీ జీవితాంతం హాయిగా సుఖంగా బతికేంత సంపాదించా. నువ్వు నిజంగా గ్రేట్ కోటి, రియల్లీ గ్రేట్. కానీ తనని ఎందుకు దూరం పెట్టిందో అర్థం కావట్లేదు. డబ్బుతో చేయగలిగినవన్నీ చేశాను కానీ ఇవన్నీ సమకూర్చే పరుగు పందెంలో పడి నా కూతురికి ఒక తండ్రిగా ఇవ్వాల్సిన ప్రేమనివ్వలేకపోయాను. నాన్న అనే ధైర్యాన్ని ఇవ్వలేకపోయాను. చివరికి చనిపోయే వరకు వాళ్ళ అమ్మకి క్యాన్సర్ అనే విషయాన్ని కూడా తెలుసుకోలేకపోయాను. ఇవి చాలవు నన్ను నా కూతురు అసహించుకోవడానికి, ఇవి చాలవా? కానీ నా కూతురు నన్ను ఎంత చీకొట్టినా నాకు నా కూతురు అంటే ప్రాణం. ఐ లవ్ యూ మై డాటర్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మై కన్నమ్మ, ఐ లవ్ యూ. నా కూతురు నన్ను ఎప్పటికైనా దగ్గర తీసుకోదా అని ఆశ ఆశ నన్ను బతికిస్తుంది, ఆశ బతికిస్తుంది, ఆశతోనే బతుకుతుంది. కోటి, నిన్ను నీ కన్నమ్మని కలిపే బాధ్యత నాది, ఇదే నా శపథం. చెప్తున్నాను కదా కలిపేస్తా, ఇదే నా శపథం. శపథం శపథం అంతే, ఈ శపథం నాకు సరిపోతుంది గుర్చి. సరిగ్గా నిలబడే స్టేజ్లో లేరు, మళ్ళీ శపథాలు చేస్తున్నారు ఈ మగజాతి ఆణిముత్యాలు. ఎమోషనల్ ఫీల్ అయింది చాలు. నీ డార్లింగ్ లహరి ఒకటి చెప్పింది కదా, ఆ కట్టేసుకో. మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఏడుస్తుంటే నా దగ్గరకు వచ్చాడు. ఆయన దగ్గరికి రావాలనుకుంటే నేను ఇలా లైఫ్ లాంగ్ ఏడుస్తూనే ఉండాలేమో అన్న భయంతో నేనే వద్దనుకున్నా. అందుకే మేము దగ్గరగానే ఉంటున్నా మా అమ్మతో దూరం పెరిగిపోయింది. అంటే కోటి లహరి ఫాదరా?
హలో గైస్, చూసారు కదా 6th ఎపిసోడ్. సో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాం. ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ 5th ఎపిసోడ్ బాగా ల్యాగ్ అయింది అది అని చెప్పి కామెంట్ చేశారు. యాక్చువల్ ఒక మెయిన్ సీన్ పెడదాం అనుకున్నాం, కానీ డ్యూరేషన్ వల్ల పెట్టలేకపోయాం. అందుకే మీకు కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు. బట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ అలాంటిది ఏమి అనిపించదు. మ్యాక్సిమం ల్యాగ్ లేకుండానే చూసుకున్నాం. సో సపోర్ట్ చేయండి ఇలానే. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సిరీస్ నచ్చితే అందరికీ షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, మరి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ వాట్ ద ఫన్ తెలుగు. అండ్ మేము అంతకుముందు ప్రేమికుడు అని ఒక వెబ్ సిరీస్ చేసాం, అది కూడా చాలా బాగుంటుంది. ఈ నెక్స్ట్ ఎపిసోడ్ వెయిట్ చేసే గ్యాప్లో ఆ ఎపిసోడ్స్ కూడా కంప్లీట్ చేయండి, అది కూడా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.